నమస్తే, నేను మీ హర్షద్ బాను. ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ని మీ ముందు తెచ్చే T4 న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి హెడ్లైన్స్. ఆరోగ్యవంతమైన పిల్లల కోసం నులి పురుగులను నిర్మూలిద్దాం. ఈ రోజు జాతీయ నులి పురుగుల నిర్మూలన దినం. జయశీలరావు సేవలు మరవలేనివి. తాడివలస దేవరాజు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటుందన్న CPI కార్యదర్శి ML నారాయణ. టీడీపీ పార్టీ వారు GVL నరసింహారావు పై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారంటున్న బీజేపీ పార్టీ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ రోజు ఫిబ్రవరి 10 నేషనల్ నులి పురుగుల దినోత్సవాన్ని ప్రకాశం జిల్లా ఒంగోలులోని నగర పాలక ఉన్నత పాఠశాలలో DMHOK పద్మావతి సమక్షంలో జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం ఉద్దేశం నులి పురుగులు అంటే ఏమిటి, అవి ఎలా వస్తాయి, అవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాటి గురించి వివరించారు. మరియు నులి పురుగులు రాకుండా టాబ్లెట్స్ కూడా పంచారు. మన మట్టిలో ఉన్నటువంటిది మనకు అంటే కనిపించినటువంటి పురుగులు చాలా ఉంటాయి మట్టిలో. ముగ్గురం ఇన్ఫెక్షన్స్ అంటే ఈ వర్షం వచ్చినప్పుడు కానీ, డస్ట్ వల్ల కానీ, అక్కడక్కడ మనం పడేసే ఫికల్ మ్యాటర్స్ వల్ల కానీ, ఈ మట్టిలో అన్ని కలిసిపోయి మనం ఆడుతున్నప్పుడు మన కాళ్ళల్లో చిన్న చిన్న గాయాల వల్ల కానీ, పగుళ్ళ వల్ల కానీ, ఆ మట్టిలో ఉన్నటువంటి వామ్స్, ఉక్వామ్, ఎగ్స్ కానీ ఇవన్నీ కూడా శరీరంలోకి వెళ్ళిపోతాయి. అది మనకు తెలియదు మనకి. కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఉక్వామ్ అనేది ఉంటుంది, రౌండ్ వామ్స్ ఉంటాయి, గట్టిని అని రకరకాల వామ్స్ ఉంటాయి. మనకి మీరు ఇంకా పెద్ద అయితే సైన్స్ చదువుకుంటారు దాని గురించి. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడైతే ఉక్వామ్స్ ఉంటాయో అది మన శరీరంలోకి వెళ్ళిపోయిన తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్నంతా ఫీల్ చేసుకుంటాయి. అవి పెద్ద సైజుగా పెరిగిపోతాయి. మనకి స్టమక్ అప్సెట్ అంటే ఒట్లో నొప్పి రావచ్చు. తర్వాత మనకి అనీమియా, రక్తహీనత అనేది అందరికీ తెలుసు. అనీమియా తెలుసుగా, రక్తం తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకు తగ్గుతుంది? ఈ కూవామ్స్ అనేవి మన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ అంతా ఫీల్ చేసుకొని మనం పాలిపోవడము, డల్గా అయిపోవడము, చదువు మీద జాత లేకపోవడం, రక్తం లేకపోతే ఏమవుతుంది, దేశ పడిపోతాం మనం. దేశ పడిపోయి చదువు మీద శ్రద్ధ తగ్గడము, వీక్గా పని చేసుకోకుండా నిద్రపోవాలా అంటే డ్రౌజీగా అనిపించడము, అవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు పిల్లలు చక్కగా ఎదిగే పిల్లలు, మీరు చదువులో ముందుండాలి. అందులో ఈ వామిట్ ఇన్ఫెస్టేషన్, మనం తిన్న ఆహారం అంతా కూడా ఒంటికి పట్టకుండా ఈ పురుగులు, నులి పురుగులు అనేవి మన శరీరంలో ఎంటర్ అయిన తర్వాత ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి పిల్లల కోసము మరియు జూనియర్ కాలేజ్ అంటున్న 18 ఇయర్స్ వరకు కూడా మనము ఈ టాబ్లెట్స్ ఇస్తున్నాం. ఈ టాబ్లెట్స్ అన్ని కూడా మనము చక్కనిచ్చి మా మీద నింగాలి. 1 to 5 ఇయర్స్ పిల్లలైతే 1/2 టాబ్లెట్ కరిగించి వేస్తాము. మీరందరూ కూడా చక్కనిస్తే కరిగిపోతుంది టాబ్లెట్. కాబట్టి చక్కనిచ్చి నమిలి మింగాలి మంచినీళ్ళతో. అందరూ కూడా హ్యాండ్ వాష్ గురించి ఇంతకుముందు మనము గత కొన్ని సంవత్సరం నుంచి కూడా మనం పిల్లలందరికీ చెప్తూ ఉన్నాం హ్యాండ్ వాష్ గురించి. దాంట్లో 6 to 7 స్టెప్స్ ఉంటాయి. మరి మీ అందరికి కూడా బాగా తెలుసు, హ్యాండ్ వాష్ మనం చక్కగా కానీ పాటించినట్లయితే మనకి 90% జబ్బులు మనకి రావు కదా. చేతులు మనం ఎక్కడ పెట్టినా, ఇక్కడ పెట్టినా, ఇక్కడ తాకినా కూడా మనకు తెలియని క్రిములు మన చేతుల్లో ఉంటాయి. మనం గబగబ ప్లేట్ తీసుకొని తినేస్తాం కానీ కనిపించని క్రిములు అనేవి చేతుల్లో ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా భోజనానికి ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఆ స్టెప్స్ అన్ని కూడా చక్కగా ఊరికి ఏదో కడుక్కున్నామంటే అక్కడ అదే నీళ్లు పోసుకోవడదు. వేళ్ళ సందుల్లో ఉంటాయి క్రిములు, గోళ్ళల్లో ఉంటాయి, ఈ తమ్ము మధ్యలో ఉంటుంది. కాబట్టి ఆ స్టెప్స్ అనేవి మనం చక్కగా పాటించి నీట్గా కడుక్కున్న తర్వాతనే భోజనం చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కరు మనము ఈ ఒక్కరోజే హ్యాండ్ వాష్ అనేది కాదు, మనం ఇంట్లో ఉన్నా కానీ ఇక్కడున్నా కానీ భోజనానికి ముందు బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మనం హ్యాండ్ వాష్ అనేది, మీరు అందరూ చిన్నపిల్లలు, మీరు పెద్దయినా కానీ ఈ యొక్క మంచి అలవాటు మీరు ఏర్పాటు చేసుకోవాలి. మీరు చేయడమే కాకుండా మీ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు ఉంటారు ఇళ్లల్లో, వాళ్ళకు కూడా చెప్పాలి. చాలా మంది చిన్నపిల్లలు ఏంటంటే ప్లేట్లో పెట్టగానే తినేస్తుంటారు. బట్ హ్యాండ్ వాష్ అనేది మన ఇంట్లో ఉండే మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళకు కూడా మీరు చెప్పాలి. దీనివల్ల చాలా వరకు కూడా జబ్బులు నమ్మవుతాయి. కాబట్టి దీంట్లో భాగంగా మనం ఈరోజు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ ఈ రోజు ఫస్ట్ విడతా, మళ్ళీ ఆగస్టులో కూడా మనం ఇంకొక రోజు తీసుకుంటాం. కాబట్టి మీరంతా చక్కగా టాబ్లెట్స్ వేసుకోండి. అడావిడిగా మింగొద్దు టాబ్లెట్స్, అడావి పడద్దు. ఎవరు ఏ బిడ్డ కూడా అడావిడి పడద్దు. ఆ టాబ్లెట్ తీసుకొని చక్కలిచ్చి నమిలి మంచినీళ్ళు ఉన్నాయి మనకి, అవి తాగేసేయండి. ఎవరికైనా ఒకవేళ వామిటింగ్ కానీ ఏదన్నా అట్లాంటి ఏది రాదు, గ్యారంటీ ఇస్తాము. అలాంటివి ఏమన్నా ఉంటే ముందుగానే మనకి చెప్పండి, ఓకేనా. మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పటికే కలెక్టర్ గారు వస్తారని చెప్పి మనం అందరం వెయిట్ చేస్తాము. సార్కి ఈరోజు స్పందన ప్రోగ్రామ్ అర్జీలు, మనం ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం, ఓకేనా.
ఏమన్నా మాట్లాడతారా? మేడం గారు, ఒక పాప కూడా ముందుకు వెళదాం. నరసింహ రమ్మ. మొట్టమొదటి స్టెప్ ఎలా చేయాలని చెప్తాను. నెంబర్ వన్, విజిల్ వేస్తారు చూడండి. అందులో నుంచి రావాలి. సెకండ్ స్టెప్ ఇట్లా పెట్టి ఓపెన్, పైకి వెళ్ళేటప్పుడు క్లోజ్, కిందకి వచ్చేటప్పుడు ఓపెన్, పైకి వెళ్ళేటప్పుడు క్లోజ్, కిందకి వెళ్ళేటప్పుడు ఓపెన్. అలాగే రెండు రెండు చేతులు. థర్డ్ స్టెప్ జంపల్. మూడు గెనపలు, మన సార్ చెప్పినారు కదా ముందు, మూడు వరుసలు. ఫస్ట్ వరుస ఇలా అయినా చేయొచ్చు, రెండవ వరుస, మూడవ వరుస, సెకండ్. ఫోర్త్ చెప్పారు సార్ ఇందాక మీ వాళ్ళకి. సిక్స్త్, మా చేతులు మణికట్టు, మణికట్టు నుంచి మాట్లాడుకుంటాము, ఆ నేళ్లు మొత్తం వచ్చేలాగా ఇలాగే పెట్టుకుంటాము. ఫోన్ అమ్మే వాటర్
ముందురా పాప, పాప ముందురా. ఈరోజు మనము ఫిబ్రవరి 10వ తారీఖు నేషనల్ నులిపురుగుల దినోత్సవాన్ని మనము జరుపుతున్నాం ప్రకాశం జిల్లాలో. ఈ సందర్భంగా మనం ఈరోజు అర్బన్లో ఉన్నటువంటి మున్సిపల్ స్కూల్లో మనం ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే, మనకు తెలియకుండానే హ్యూమన్ ట్రాన్స్మిటెడ్ హుక్వామ్స్ అనేవి మనకి ఈ యొక్క మట్టి ద్వారా వస్తుంది కాబట్టి, ఎప్పుడైతే ఈ వర్షాల వల్ల ఫీకల్ మ్యాటర్ కానీ డస్ట్ కానీ ఏదైనా మట్టిలో కలిసిపోయినప్పుడు ఈ యొక్క హుక్వామ్ ఎగ్స్ కానీ లార్వా కానీ మట్టిలో ఉంటుంది కాబట్టి, ఈ యొక్క తెలియకుండానే మన శరీరంలోకి ఇవి మన పాదాల ద్వారా పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఇది బాడీలోకి ఎంటర్ అయిపోతుంది. ఎంటర్ అయిపోయిన తర్వాత అది అవి పెద్దగా పెరిగి మన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్నంతా కూడా పీల్చుకున్న తర్వాత ఎవరైతే వీటి బారిన పడతారో వాళ్ళకి రక్తహీనత అనేది వస్తుంది. అదేవిధంగా పొట్టలో నొప్పి రావడము, అప్పుడప్పుడు పొట్టలో ఇబ్బందులు కలగడం కూడా జరుగుతుంది, వామిటింగ్స్ రావడము ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మనము ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో 1 సంవత్సరం నుంచి 18 సంవత్సరాల నిండినటువంటి అందరికీ కూడా మనం ఈ యొక్క డీవార్మింగ్ డే సందర్భంగా ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ని మనము ప్రతి పిల్లవాళ్ళకి కూడా ఇస్తున్నాము. స్కూల్స్లో కానీ, జూనియర్ కాలేజ్లో కానీ, అంగన్వాడీ సెంటర్స్లో కానీ ఇస్తున్నాము. 1 నుంచి 5 సంవత్సరాలలోపు పిల్లలందరికీ కూడా మనము 1/2 టాబ్లెట్ నీళ్ళల్లో కరిగించి ఇస్తున్నాము. అదేవిధంగా తర్వాత 5 ఇయర్స్ తర్వాత 400 మిల్లీగ్రామ్స్ ఆల్బెండజోల్ ట్యాబ్లెట్ మనము ప్రతి బిడ్డకి కూడా చప్పరిచ్చి నమిలి మింగాలి అని చెప్పేసి చెప్తున్నాము. అది కూడా మనము 1/2 మిడ్ డే మీల్ అంటే మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఇస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ స్టొమక్లో ప్రాబ్లం లేకుండా, ఇరిటేషన్ లేకుండా ఉంటుంది కాబట్టి 1/2 లంచ్ మనము 10 నిమిషాల 15 నిమిషాల తర్వాత అందరికీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ యూనివర్సల్ ప్రోగ్రామ్ థ్రూఅవుట్ ద ఏపీ. ఈ యొక్క ప్రోగ్రాంలో అందరూ కూడా తల్లిదండ్రులు కూడా సహకరించి ఈ టాబ్లెట్స్ పిల్లలకి ఇస్తే నులిపురుగుల బారిన పడకుండా, అనీమియా రాకుండా, వాళ్ళు ఇలాంటి అనీమియా వచ్చినప్పుడు పిల్లలు డల్గా ఉండడము, సోమరిపాటుగా ఉండడము, చదువుకున్నది గ్రహించకపోవడము ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి రక్తహీనత తర్వాత వస్తుంది కాబట్టి, ఈ ట్యాబ్లెట్ ఇస్తే పిల్లలు చక్కగా ఈ అనీమియా లేకుండా యాక్టివ్గా ఉండి చదువులో కూడా ముందుంటారు. అటు అందరూ కూడా తల్లిదండ్రులు కూడా సహకరించి పిల్లలందరికీ ఇవ్వాలి. మళ్ళీ ఇంకొక విడత ఆగస్టు మాసంలో కూడా మనము 2వ విడత ఇస్తాము. ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మనము 2 విడతలుగా ఈ నులిపురుగుల మాత్రలు పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మనం అనీమియాని ప్రివెంట్ చేయొచ్చు అని చెప్పేసి అందరికీ తెలియపరుస్తున్నాము. సెయింట్ మార్క్ జూనియర్ కాలేజ్ అధ్యాపకులుగా పనిచేస్తున్న పుల్లగూర జయశ్రీరావు రిటైర్మెంట్ ఫంక్షన్ ఓల్డ్ స్టూడెంట్స్ మరియు ఉపాధ్యాయులు బంధుమిత్రుల ఆధ్వర్యంలో లూథరన్ కమ్యూనిటీ హాల్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థి మరియు శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ అధినేత తాడివలస దేవరాజు మాట్లాడుతూ, జయశీలరావు గారి సేవలు విలువ కట్టలేనివని, చదువుకునేటప్పుడు అందరినీ ఎంతో సహకరించేవారని, ఈ ఉన్నత స్థాయికి ఎదగడానికి సామాజిక స్పృహను, సామాజిక బాధ్యతలను తెలుసుకోవడానికి జయశీలరావు మాస్టర్ మార్గదర్శకులు అన్నారు. మనకు 5 కాళ్ళు 5 చేతులకి 17 ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ఇన్ని ఉండి కూడా మనం బయటకు పోలేకపోతున్నాం. వాడు ఏ చేతికి 5 వేలు, ఏ చేతికి 5 వేలు లేకుండా వాడు ఎంఎస్సీ పేరు చదువుకొని సొంతగా ఉద్యోగం తప్పించుకున్నాం. మనకి అమ్మలు ఉంటారు, అబ్బాయిలు ఉంటారు, నిరంతరం ఉంటారు, పాలండి 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 అయినా మనం పోతాం. వాడిని అదృష్టం తీసుకొని కేవలం స్టూడెంట్స్ కోసం వాడు తిరిగితే 40 నుంచి వచ్చాడు వాడు. కనుక ఈ అవకాశం నాకు ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ మొత్తం కార్పొరేట్ల శక్తులకు అనుకూలంగా ఉందని, దేశంలో ఉండే ప్రజానీకానికి సామాన్యమైన ప్రజానీకానికి వ్యతిరేకమైన బడ్జెట్గా కనిపిస్తుందని, కేంద్ర ప్రభుత్వం బడ్జెట్పై తీసుకున్న చర్యలు దేశంలో రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రైవేట్ రంగాన్ని పెంచి పోషించడానికి ఈ బడ్జెట్ అనుకూలంగా ఉందని సిపిఐ కార్యదర్శి ఎంఎల్ నారాయణ అన్నారు. ఎంఎల్ నారాయణ, సిపిఐ జిల్లా కార్యదర్శి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించి, ఈ బడ్జెట్లో మొత్తం కార్పొరేట్ శక్తులకు అనుకూలమైన బడ్జెట్గా, దేశంలో ఉండే ప్రజానీకానికి సామాన్య మధ్యతరగతి వరకు ప్రజానీకానికి వ్యతిరేకమైన బడ్జెట్గా ఈ బడ్జెట్ కనిపిస్తూ ఉంది. ఈరోజు దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు దేశంలో ఇప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా పబ్లిక్ సెక్టార్ని మొత్తాన్ని నిర్వీర్యం చేసి ప్రైవేట్ రంగాన్ని పెంచి పోషించడానికి, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కార్పొరేట్ కంపెనీలకి దారాదత్తం చేయడానికి అనుకూలమైన బడ్జెట్గా ఈ బడ్జెట్ కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు ఎల్ఐసిని ప్రైవేటీకరించడం, లేకపోతే రైల్వే రంగాన్ని ప్రైవేట్ రంగానికి అప్పచెప్పడం, ఇతర రంగాలన్నీ పబ్లిక్ సెక్టార్లో ఉన్న అన్ని రంగాల్ని ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి ఒక పథకం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ పూనుకున్న ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను ఏమాత్రం అమలు చేయకుండా, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన రాయితీలను ఏమాత్రం ఇవ్వకుండా, ప్రత్యేక హోదాను కూడా ఇవ్వకుండా వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చిన ఆ జిల్లాలు కూడా నిధులు సమకూర్చుకున్న ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక కక్షపూరితమైన వైఖరిని ఆంధ్రప్రదేశ్ మీద తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయానికి, బడ్జెట్లో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఉన్న వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా కార్యక్రమాలు 17వ తేదీ జరుగుతున్నాయి. అందులో భాగంగానే 17వ తేదీన ఒంగోలు కలెక్టరేట్ ముందు జరిగే ధర్నా కార్యక్రమంలో ఈ జిల్లాలో ఉండే ప్రజలు, మేధావులందరూ ఈ ఆంధ్రప్రదేశ్ జరిగిన అన్యాయానికి, వెనుకబడిన జిల్లాలకు జరుగుతున్న అన్యాయానికి, రాష్ట్రంలో దేశంలో ఈ ఎల్ఐసి లాంటి సంస్థలను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా మీ ద్వారా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాము. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సభ్యులు, జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావుపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, మూడు రాజధానులపై చాలా స్పష్టంగా జీవీఎల్ నరసింహారావు చెప్పారని, మూడు రాజధానులు అనేది కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేని విషయమని బీజేపీ పార్టీ నాయకులు, జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రాఘవులు, మీనాకుమారి, బి ఆంజనేయులు, జిల్లా ప్రధాన కార్యదర్శి సెంగం శ్రీనివాసరావు అన్నారు. మనం చూస్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహరావు గారిపై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ఏదైతే ఒక మతి భ్రమించినటువంటి నాయకుడు నాయకత్వంలో వీళ్ళందరూ కూడా పిచ్చిపట్టి పిచ్చి కూతురు కూస్తూ ఉన్నారు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మూడు రాజధాని విషయంలో ఏదైతే చాలా స్పష్టంగా, చాలా క్లియర్గా జీవీఎల్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఈ మూడు రాజధాని అనేది జాతీయ పార్టీకి, ఏదైతే కంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి విషయం. ఆ రోజు మనం చూసాం, చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతిలో పెట్టేటప్పుడు కేంద్రం సలహా తీసుకోలేదు, అదేవిధంగా మిగతా ఏ పార్టీ వాళ్ళ సలహా తీసుకోలేదు. సొంతంగా ఆయన ఇష్టం మేరకు ఆ రోజు అమరావతి రాజధాని పెట్టాడు. ఆ రోజు కూడా చెప్పుకున్నారు, అంటే వైసీపీ వాళ్ళు కొంతమంది ఇక్కడ ఇది మంచి సాయిల్ కాదు, రాజధానికి అనుకూలమైనటువంటి ప్లేస్ కాదని చెప్పినా కూడా
ఆ రోజు కేంద్ర పార్టీ చాలా స్పష్టంగా చెప్పింది, ఏదైతే ఈ యొక్క రాజధాని అనేది రాష్ట్ర పార్టీ పరిధిలో ఉంటుంది, వారి ఇష్టం మేరకే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కూడా జీవర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, బాబు ఇది ఏదైతే అంటే మమ్మల్ని సలహా అడిగితే మేము చెప్పగలం, కానీ మా అంతటా మేము వచ్చేసి ఇన్వాల్వ్ చేసేసి రాజధాని రోజు అమరావతిలో ఉంచండి లేదంటే దొనకంలో పెట్టండి లేదంటే విశాఖపట్నం అని మేము చెప్పాం. అది వచ్చేసి అంటే కేంద్రం అనేది రాష్ట్ర పరిధిలోనే అంటే రాష్ట్రానికి ఉన్నటువంటి పవర్స్ని ఇప్పుడు మేము తీసుకొని చెప్పారు. కానీ ఈరోజు తెలుగుదేశం పడేటటువంటి వరల రామయ్య కానీ చిరరాజప్ప కానీ ఈరోజు సిగ్గు లేకుండా అంటే బుద్ధి జ్ఞానం లేకుండా ఈరోజు వాళ్ళ ఇష్టానికి వచ్చేసి జీవీఎల్ గారు ఏదో వైసీపీ గమ్ముడు పోయినారని చెప్పేసి చెప్తా ఉన్నారు. వారికి ఈరోజు వాళ్ళు మాట్లాడతారు వాళ్ళ మంత్రులు దేవినేని ఉమ్మ గారు అందరూ కూడా మేము ఇప్పుడు ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు నిజంగా బుద్ధి జ్ఞానం మీకుంటే అలా మాట్లాడతారా? ఆ రోజు కేంద్రం ఏదైనా జరిగిందనుకోండి కేంద్రంతో మా సంబంధం లేదు, కేంద్రం మీరు ట్యాక్స్ అనేది కట్టాలి, కేంద్రం ఏమన్నా వాళ్ళ జోగులు అవుతుందా మాకని చెప్పి మాట్లాడడం ఈరోజు ఇటువంటి రాజధాని మారుతూ ఉంటే కేంద్రం చూస్తూ ఊరుకుంటుందా అనేటువంటి దరిద్రమైన నీచమైన మాటలు మాట్లాడుతున్నారు. 4 సంవత్సరాలు కేంద్రం ఇచ్చినటువంటి ప్యాకేజీని బొక్కి అందరూ కూడా లాస్ట్ మినిట్లో అంటే మడవ తిప్పి యూటర్న్ తీసుకొని భారతీయ జనతా పార్టీ మీద ఆ రోజు అనవసరంగా అదే ప్రత్యేక హోదా గురించి వచ్చేసి నానా రాజధాన చేసి ఈరోజు ప్రజలు పూర్తిగా విసించినటువంటి పార్టీ మీకు మీకు ఇక్కడైనా గుర్తు తెచ్చుకొని సిగ్గు లజ్జ మీకు కొద్దిగానే ఉంటే ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు మానుకోండి. మీరు నోరు అడుగు పెట్టుకోకపోతే మాకు చేయకూడదు, మేము పని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు చూస్తా ఉన్నాం మీ మంత్రులు కానీ ఏదైతే అంటే మాజీ మంత్రులు ఏదైతే మీ మాజీ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ చూస్తా ఉన్నాం అదో గత పడగారు మీరు మంచి సుపరిపాలన చుట్టూ ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా ఉండేది, మీ ఇష్టానుసారంగా వచ్చేసి రాజధాని నాశనం చేసి పెట్టారు, సింగపూర్ పోతారు, సింగపూర్ టెక్నాలజీ రాజధాని కడతా అని చెప్పేసి వీడియో కాన్ఫరెన్స్ పెట్టి పెద్ద బొమ్మలు చూపిస్తారు, తర్వాత మలేషియా టెక్నాలజీ, తర్వాత రకరకాల టెక్నాలజీ మీ బొంద టెక్నాలజీ పెట్టి ఈరోజు రాష్ట్రాన్ని నాశనం చేశారు. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే ఓటుకున్నట్టు కేసులో భయపడి పారిపోయి వచ్చినట్టు మీరు మా పార్టీ మీద మా నాయకుల మీద మా జీవీఎల్ గారి మీద అంటే వ్యాఖ్యలు చేసేంత స్థాయి మీకు లేదు. మీ స్థాయిని గుర్తుపెట్టుకొని మీరు ఉండండి. మీ స్థాయి ఏంటంటే మీరు ఈరోజు ఒక జిల్లా స్థాయి మండల స్థాయి కూడా లేనటువంటి నాయకులు మీరందరూ కూడా మీరు కూడా వచ్చేసి కేంద్రం మీద పూర్తిలేనటువంటి చేస్తే తప్పకుండా కూడా మేమైతే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఈరోజు మీరు చేసిన తప్పే ఈరోజు నాశనం అయిపోయింది. దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఊరక నిర్ణయం పోతున్నారు. అక్కడ మనం చూస్తే దాదాపుగా కేంద్రం 2,500 కోట్లు వచ్చింది. మీరు కానీ నిజంగా మీకు నిబద్ధతలు ఉంటే ఒక హైకోర్టుకి 500 కోట్లు పెట్టి కట్టేయండి శాసన భవనం, అదేవిధంగా అసెంబ్లీకి 1,000 కోట్లు కట్టి పెట్టేయండి శాసన భవనం మాత్రంగా. ఈరోజు మీరు చేసినటువంటి పాపమే ఈరోజు రాజధాని రైతు బాబు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని బీజేపీ మీద అసలైన వ్యాఖ్యలు చేసినట్టయితే తప్పకుండా కూడా మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగలేకుండా అంటే జనాల మిమ్మల్ని అంటే తరిగి తిరిగి కొడతారని చెప్పేసి మరొక ద్వారా చిరాజప్పకి అదేవిధంగా వరల రామయ్య అంటే వాళ్ళకి నోరు ఎట్లా ఉందంటే వదుతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ యొక్క వైసీపీ ప్రభుత్వాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం, తప్పకుండా కూడా మీరు కూడా దీని మీదటువంటి ఒక స్టాండ్ తీసుకోవాలి. ఇబ్బందులు లేకుండా అంటే ఏ పార్టీ కూడా ఇబ్బందులు లేకుండా మీరు కూడా వచ్చేసి రాజధాని మార్పు అనేది మా వ్యక్తిగత విషయం మేము చెప్పేది ఏంటంటే తప్పకుండా కూడా దీని మీద అన్ని పార్టీలతో సమన్వయం చేసిన తర్వాత మీరు విషయపెట్టుంటే బాగుండేది. అంతేగాని మీ ఇష్టమైనటువంటి మార్పు చేయడం వల్ల కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థ మీద ఎక్కడ కూడా దృష్టి పెట్టకుండా ఓన్లీ కూడా ఈ రాజధాని మీరేమో అనుకూలంగా రాష్ట్రాల వరకు చేస్తే వారేమో వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వాటిని కూడా పునరావృతం కావకుండా ఉండాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. జనతా పార్టీ సిద్ధాంతం పాలనటువంటి పార్టీ ఇది, అవకాశవాద రాజకీయాలకి ఎలాంటి తాగు ఉన్నటువంటి పార్టీ ఇది ప్రజలందరికీ తెలుసు, దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి తెలుసు. ఇక్కడ మాట ఒక మాట మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం భర్తలు చెప్తాడు సుభాషితాలు, మనకున్నటువంటి శత్రువు మన నాలుకే, ఈ నాలుక మిత్రుల్లో కొనిపెట్ట తీసుకురాగలదు శత్రువులను కూడా ఏర్పరచుకోగలరు. ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి జీవీఎల్ లాంటి ఒక మంచి ఉత్తమోత్తమైనటువంటి నాయకుడిని ఆయన సామాన్య స్థాయి నుంచి జాతీయ స్థాయిలో జాతీయ పార్టీ ప్రతినిధిగా అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు. ఆయన ఏనాడు కూడా పరుషంగా మాట్లాడడం ద్వారా చూడలేదు, మేము మాట్లాడాల్సిన అవసరం ఆయనకి లేదు. మీలాగా ఏ ఎండగా గుడుగుపెట్టి అవకాశవాద రాజకీయాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళలాగా ఏ ఎండ కాకుండా పెట్టేటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ.
ఆ నాయకు మా నాయకులు అలాంటి వాళ్ళు కాదు. ఆయన అంటే స్పష్టంగా చెప్పాడు, సవాలు ఇస్తాడు పత్రికా ముఖంగానే. నేను అక్కడ ఒక గ్లాస్ మంచినీళ్ళు, ఒక టీ, ఒక కాఫీ తాగాను. దీనికి అమ్ముడు పోవడానికే మీరు మీరు చేసినటువంటి దురాఘాతాలకి మీరు ఇలాగ ఎన్ని పార్టీలకు అమ్ముడు పోయారు తెలుగుదేశం పార్టీ నాయకులు. నోటిని అదుపులో ఉంచుకోకపోతే ఇప్పుడు మేము చేసినటువంటి పాపాలే వెంటాడుతూ ఉన్నాయి. మీరు చేసిన పాపాలే రాష్ట్రంలో ఒక అస్థిరమైన స్థితిని తీసుకొచ్చినాయి. మీరు చేసినటువంటి దిక్కుమాల పనులే ప్రజల్ని రకరకాల కన్ఫ్యూజన్లో ఉంచేస్తున్నాయి. ఈ 5 సంవత్సరాలు మీరు కనుక సక్రమంగా పాలించుంటే మీకు ఈ దుర్గతి వచ్చేది కాదు. మీరు పదవి లేకపోతే ఉండలేనని సత్యం ఇప్పుడు అర్థమవుతాం. దానికోసం ఏదో అవాకులు చవాకులు పేరుతున్నారు. ఇది సరైనటువంటి పంద కాదు. మీరు మాట మార్చుకోకుండా మాటలు ఎట్లాంటే అట్లా మాట్లాడకుండా మంచితనాన్ని గుర్తించి ప్రజలకు మీరు చేసే రీతిలో మీరు మాట్లాడాలని కోరుతూ నేను హెచ్చరిస్తూ ఉన్నాను. మాట్లాడే భాష ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు, స్పృహ కోల్పోయి మాట్లాడుతున్నారు అన్నది మనకి. 10 విభజన చట్టంలో 10 సంవత్సరాలు హైదరాబాద్ రాజధానిని చేసుకోమంటే ఇక్కడికి రావాల్సిన అవసరం ఏంది? అక్కడేదో తప్పు చేసి డబ్బులు నాయకులు కొనే సందర్భంలో సిబిఐకి పట్టుబడి పారిపోయి ఇక్కడికి వచ్చి ఊరికే గ్రాఫిక్స్తోనే 5 సంవత్సరాల పాటు కాలాన్ని వెచ్చించి తీరికి మీ నాయకుడే అన్నాడు, ప్రజలు మేము ఇంత బాధ పెట్టామా, మమ్మల్ని ఇంత ఘోరంగా ఓడించారు అనే మాటలు మాట్లాడారు. రాజకీయంగా అన్ని తప్పులు చేసింది మీరు, అనైతికంగా ప్రవర్తించింది మీరు. మీలో మీ మనసులో ఉన్నటువంటి భావాలని మా నాయకుల మీద ఎంతో సిద్ధాంతపరంగా నడుస్తున్నటువంటి మా నాయకుల్ని మీరు మాట్లాడటం ఎంతవరకు సబబు? ఒకసారి మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? రాజధాని 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉంటే ఇక్కడికి వచ్చారు, గ్రాఫిక్స్తో 5 సంవత్సరాల పాటు గడిపారు, ఏం చేశారు? ఓకే ఇవాళ కూడా ప్రాంతీయ తత్వాలు మెచ్చకూడదు, 3 రాజధానులు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆ రోజున అమరావతి కూడా బాగోలేదని చాలా మంది చెప్పారు, అయినా సరే పెట్టారు. పెట్టిన తర్వాత ఇప్పుడేమైంది? ఎవరికి వాళ్ళు రాజకీయంగా మీరు ఒక బిజినెస్ చేసే తత్వంలో మిమ్మల్ని ఓడిపించడంతో వాళ్ళు వ్యాపారం చేయాలని చూస్తూ ఉన్నారు. అంతేగాని ఒక రాజకీయ ప్రతినిధి జాతీయ హోదా కలిగిన వ్యక్తి జాతీయ స్థాయిలో మాట్లాడతారు, అంతేగాని ప్రాంతీయ తత్వంతో వారే మాట్లాడరు. వాళ్ళు బిజినెస్ సందర్భంలో వెళ్ళారు, టీ కాఫీ తాగింది, దానికే ఆయన లక్షల కోట్లు తీసుకున్నాడు అమ్ముడు పోయాడు అని చెప్పేసి మాట్లాడే అందరూ సబు అధికారం కోసం మీ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం మీరు అమ్ముడు పోతారే కానీ మా భారతీయ జనతా పార్టీలో అటువంటి నాయకులు ఎవరు లేరు. మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ముందు ముందు భవిష్యత్తులో కూడా మీరు ప్రజలకు దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీకు చేతగాక గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన యదో పనులకి ఈరోజు మిమ్మల్ని చూసి జగన్మోహన్ రెడ్డి కూడా అదే దారిలో నడుస్తుంటే మీకు ఆపుకోవడం చేత కాలేదు, మీరు చేయడం చేత కాక ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పట్టం కట్టారు. మీరు వారు కూడా మీ దారిలో నడుస్తున్నారు. మీరు మీరు కొట్టుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదు, ఇక్కడికి వచ్చి మాట్లాడే కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడికి వచ్చి మాట్లాడే హక్కు కానీ, నిర్ణయం తీసుకునే హక్కు కానీ, సూచనలు చేసే హక్కు కానీ ఎలాంటిది లేదని చెప్పారని నీ 40 సంవత్సరాల అనుభవంలో నీవు అసెంబ్లీలోనే తీర్మానం చేసావు, జనరల్ కన్సెంట్ తీసేసావు. కేంద్ర ప్రభుత్వ నిఘా సంస్థలు కానీ, ఐటీ కానీ, ఈడీ కానీ, అదేవిధంగా సిబిఐ కానీ ఇక్కడ రావడానికి లేదు అని దేశం మొత్తానికి తెలిసినట్టుగా చేసింది మీరు భారత ప్రధాని. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ TV4G News.